మన శరీర రక్తం ఎప్పుడూ కూడా తన పీహెచ్ని సెవెన్ సెవెన్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉండేలాగా చాలా ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆ ప్రయత్నానికి విరుద్ధంగా మనం ఆ బ్లడ్ యొక్క ఎసిడిటీని పెంచేలాగా ఏమైనా పనులు చేస్తే కనుక మన ఎముకలు గుల్లబారడానికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే ఎముకల్లో ఉండేది కాల్షియం కాల్షియం అనేది ఆల్కలెనిటీ స్వభావం కలిగి ఉన్నది ఈ ఆల్కలెనిటీ స్వభావం కలిగి ఉన్నది ఎసిడిటీని తగ్గించగలదు సో మన శరీరం పిహెచ్ను కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ ఎముకల్లో ఉన్న కాల్షియంని తీసేసుకోవడం వలన ఎముకలు గుల్లబారిపోతాయి మీరు ఫాస్ట్ ఫుడ్ తిన్న తర్వాత కానీ భోజనం చేసిన తర్వాత కానీ డ్రింకులు తాగుతూ ఉంటారు ఆ కూల్ డ్రింకుల్లో ఉండేది ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది నీటితో రియాక్ట్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ కింద ఉత్పత్తి అవుతుంది ఈ కార్బానిక్ యాసిడ్ని మీరు భోజనం తర్వాత సేవిస్తారు భోజనం తర్వాత మీ భోజనాన్ని అరిగించడానికి స్వయంగా జీర్ణ వ్యవస్థ అనేది ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ ఆమ్లాన్ని ఇంకా పెంచాలి అన్నట్టుగా మీరు ఈ కార్బనిక్ యాసిడ్ ఉన్న కూల్ డ్రింక్ తాగుతారు తద్వారా బ్లడ్ యొక్క ఎసిడిటీ పెరిగితే దాన్ని కంట్రోల్ చేసేందుకు మీ ఎముకల్లోంచి కాల్షియం అనేది తీసేసుకుంటూ ఉంటుంది శరీరం అనేది అందుకే కూల్ డ్రింకులు అధికంగా సేవించే వారికి ఎముకలు గొల్లబాడడానికి అత్యధిక అవకాశం ఉంది ఇది మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు కూల్ డ్రింకులు బాగా సేవిస్తూ ఉండండి పళ్ళు కొన్నాళ్ళకి తెల్లబడినట్టు అనిపిస్తూ ఉంటాయి ఇది ఎందుకో కాదండి ఆ కూల్ డ్రింక్లో ఉన్న యాసిడ్ మీ పళ్ళ మీద దాడి చేసి దానిపై ఉన్న ఎనామిల్ పొరని కొంచెం కొంచెంగా తులిచివేస్తుంది ఇది వైట్నింగ్ అని అనుకుంటారు కానీ ఇది డేంజర్ అండి ఇది ఇది ఒక్కరోజుతో మనకి తెలిసే విషయం కాదండి ఈ కూల్ డ్రింక్లని మాటి మాటికి ప్రతిసారి కూడా ఈ ఫాస్ట్ ఫుడ్తో కానీ భోజనాలతో కానీ సేవించే వాళ్ళకి కొన్నాళ్ళకి ఖచ్చితంగా ఇది అమల్లోకి వస్తుంది కాబట్టి కూల్ డ్రింక్లని అనేవి మానండి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు ఉపయోగపడినట్టయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్కి మీ చేసే సబ్స్క్రిప్షన్ అనేది నాకు ఎంతగానో ఇస్తుంది ఉంటానండి మరి ఓం నమస్తి భాయ్